हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल आरके द ट्रेन व्लॉगर। फ्रेंड्स, ई रोज ई वीडियो लो चेसी नेनु मी कोसम चाला मंदी सब्सक्राइबर्स अयिते मनकु इंस्टाग्राम लो फेसबुक लो अलागे यूट्यूब लो कमेंट्स लो कूडा मेसेज चेयडम अयिते जरिगिंदि। अदे करीमनगर सिकंदराबाद रैल्वे लाइन गुरिंचि अपडेट इव्वमनि। सो ई वीडियो लो अयिते नेनु अंतंत मात्रंगा कोंचेम अयिते अपडेट अयिते इस्तुन्नाम, फुल अपडेट अयिते इव्वट्लेदु। फुल अपडेट कावालि अनुकुंटे किंद कामेंट सेक्शन लो अयिते चेयंडि। मिनिमम ओक 20 मिनिट्स वीडियो अयिते खच्चितंगा चेस्तानु। इंका विवरालोकि वेल्ले मुंदु फ्रेंड्स, मा चानल लो एवरैना मोदटिसारि चूस्तुन्न लाइक शेयर सब्सक्राइब मरी वीडियो बेल आइकन ऑन पे अलग मन ऑफिशियल इंस्टाग्राम पेज अभी रेगुलर अपडेट पे फ्रेंड्स खचिता लिंक डिस्क्रिप्शन इस्तानु वेली फॉलो अवंडी। अलग फ्रेंड्स वीडियो एक्कड़ स्किप चेयकंडी, वीडियो फुल इनफॉर्मेशन मिस अयिते कावद्दु। इंका विवरालोकी वेल्ते फ्रेंड्स, करीमनगर सिकंदराबाद रैलवे लाइन, ये रैलवे लाइन निर्मించడానికి कारण వచ్చేసే करीमनगर నుండి హైదరాబాద్ వెళ్ళాలి అంటే ఎక్కువ శాతం చాలా మంది బస్సులో వెళ్తూ ఉంటారు, లేదా ట్రైన్లలో వెళ్ళాలి అనుకుంటే మాత్రం కరీంనగర్ నుంచి పెద్దపల్లి వచ్చి పెద్దపల్లి నుంచి వెళ్లి కాజీపేట మీదుగా సికింద్రాబాద్ వెళ్ళొచ్చు, లేదా కరీంనగర్ నుంచి నిజామాబాద్ వెళ్లి నిజామాబాద్ నుంచి సికింద్రాబాద్ అయితే వెళ్ళొచ్చు। సో రెండు విధాలుగా అయితే వెళ్ళొచ్చు। ఈ రెండు విధాలుగా వెళ్తే బస్సు టైం కంటే చాలా టైం వస్తుందని అందుకోసం గవర్నమెంట్ అయితే కరీంనగర్ నుండి సిద్దిపేట మీదుగా ఒక రైల్వే లైన్ అయితే సికింద్రాబాద్కి నిర్మించాలనుకుంది। ఈ రైల్వే లైన్ వచ్చేసి లింగంపేట జగిత్యాల కరీంనగర్ లైన్ లో మధ్యలో ఉన్న ఒక కొత్తపల్లి అనే రైల్వే స్టేషన్ కాడ స్టార్ట్ అవుతుంది। ఇక్కడ స్టార్ట్ అయ్యి ఈ లైన్ వచ్చేసి వయ వేమలవాడ సిర్సిల్ల సిద్దిపేట మీదుగా సికింద్రాబాద్ అయితే వెళ్తుంది। ఈ లైన్ వచ్చేసి సికింద్రాబాద్ నిజామాబాద్ రైల్వే లైన్ లో ఉన్న మనోహరాబాద్ స్టేషన్ కాడ అయితే స్టార్ట్ అవుతుంది। మనోహరాబాద్ కొత్తపల్లి రైల్వే లైన్ అని కూడా దీని అయితే పిలవడం అయితే జరుగుతుంది। ఈ లైన్ గురించి చాలా మంది వీడియోస్ అయితే చేయడం జరిగింది। ఆ వీడియోస్ ప్రకారంగా అలాగే నేను ఈ రైల్వే లైన్ చూసిన ప్రకారంగా వచ్చేసి ఈ రైల్వే లైన్ 70% అయితే పూర్తయింది। దుద్దేడ రైల్వే స్టేషన్ అలాగే సిద్దిపేట రైల్వే స్టేషన్ లో కూడా ప్రస్తానికి నిర్మిస్తూ ఉన్నారు। ఈ స్టేషన్ వచ్చేసి ఈ రైల్వే లైన్ వచ్చేసి ఖచ్చితంగా 2025 లోపు ఖచ్చితంగా అమల్లోకి వస్తుందని అయితే రైల్వే వారు అయితే చెప్తున్నారు। సో ఈ వీడియోస్ గురించి అయితే ఇంతే ఫ్రెండ్స్। ఈ రైల్వే లైన్ గురించి ఫుల్ వివరాలు కావాలి అనుకుంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా చేయండి, నేను ఖచ్చితంగా ఆ వీడియో అయితే చేస్తాను, ఫుల్ వీడియో చేస్తాను। 20 నిమిషాలు ఉంటే ఎవరు చూడరు కాబట్టి, సో ఎవరికైతే వీడియో అవసరం ఉందో వాళ్ళు చెప్పండి, వాళ్ళని బట్టి నేను వీడియో ఫుల్ వీడియో చేస్తాను।